హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్లో జరిగిన ధర్మ పోరాట దీక్షలో నారా చంద్రబాబు నాయుడు గారు రమణ దీక్షితులను తీవ్రంగా దుయ్యబట్టారు అంతేకాకుండా వైఎస్ఆర్ సిపి పార్టీని కూడా తీవ్రంగా దుయ్యబట్టారు ఆయన మాట్లాడుతూ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చూపిన క్రమశిక్షణే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం శుభ్రతకు కారణం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన నేను ఏ విధానాన్ని అమలు చేశానో ఆ విధానం వల్లనే తిరుమల ఆలయం శుభ్రంగా ఉంది టీటీడీపై లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నారు ఇవన్నీ కుట్రలో భాగమే ఏదో రకంగా బీజేపీ ప్రభుత్వం నన్ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోంది రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తోంది ఇలాంటి కుట్రలు పన్నుతోంది అందులో భాగంగానే ప్రధాన అర్చకుడైన రమణ దీక్షితులను ఢిల్లీకి పిలిపించుకొని ఆయనతో తప్పుడు సమాచారం చెప్పించుకుంటున్నారు ఇక రమణదీక్షితులేం తక్కువవాడు కాదు ఆయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన రాజశేఖర్రెడ్డి ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఆయన ఎలాంటి పామో ఆలోచించాలి అంటూ చంద్రబాబు నాయుడుగారు రమణ దీక్షితులపై నిప్పులు కక్కారు ఫ్రెండ్స్ ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందాన్ని టీడీపీ వారు సమర్థిస్తూ ఉంటే వారు తీవ్రంగా దుయ్యబడుతున్నారు వైఎస్ఆర్సీపీ వారి మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రమణ దీక్షితులు ఇంట్లోకి వెళ్ళి చూశారా అంటే రమణ దీక్షితులు ఇంట్లో రాజశేఖర్ రాజశేఖర్రెడ్డి ఫోటో ఉందా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎవడి ఇంట్లో ఉంటే వాళ్ళందరినీ ఇలా రకరకాలుగా వేధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఇక మరికొందరైతే రమణ దీక్షితులు రకరకాల వీఐపీలతో ముఖ్యమంత్రులతో ఫోటోలు దిగుతూ ఉంటారు అలాంటప్పుడు ఆయన ఇంట్లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఏంఖర్మ ఎన్టీ రామారావు గారి ఫోటో కూడా ఉంటుంది వెళ్ళి చూసుకోండి అని తిరుమలలో ఉండే కొందరు చెప్తున్నారు ఇక మరికొందరేమో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తిరుమలలోని ప్రధాన అర్చకునితో పెట్టుకున్నారు ఇక ఆయనకు మూడింది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి